हाय गाइस वेलकम टू माय चैनल మీరు గనక ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆ గంట ఐకాన్ ఎందుకంటే నేను గనక యూట్యూబ్ లో కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో ఆ వీడియో మీకు అందుతుంది ఓకే లెట్స్ స్టార్ట్ ఈ రోజు నేను సోలార్ సిస్టం ఫ్యాక్ట్స్ తో మీ ముందుకు వచ్చాను ఇక్కడ మీరు చూస్తున్నారు సోలార్ సిస్టం ప్లానెట్స్ అన్ని మీకు కనిపిస్తున్నాయి సన్ మూన్ ఎక్సెట్రా ఎర్త్ ఎక్సెట్రా ఎక్సెట్రా నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ప్లానెట్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ మళ్ళీ అక్కడ రకరకాల చాలా ప్లానెట్స్ కనిపిస్తున్నాయి మీకు మళ్ళీ అక్కడ ఒక పింక్ కలర్ అనే లైట్ పింక్ కలర్ లైట్ కనిపిస్తున్నది ఆ లైట్ ఒక సన్ అన్నమాట మళ్ళీ ఇక్కడేమో ఎర్త్ నుంచి మనకు ప్లానెట్స్ అన్నీ కనిపిస్తున్నాయి సాటర్న్ జూపిటర్ అదిగోండి పక్కనే మూన్ కూడా కనిపిస్తున్నది ఇంకా సన్ కూడా కనిపిస్తున్నది ఇంకా ఈ ఇందులో అయితే జూపిటర్ సాటర్న్ ఇంకా యురేనస్ నెప్ట్యూన్ ఎర్త్ అన్ని ప్లానెట్స్ కనిపిస్తున్నాయి ఇందులో పెద్ద ప్లానెట్ మనకి జూపిటర్ కనిపిస్తున్నాయి తర్వాత సాటర్న్ దానికి రింగ్స్ ఉన్నాయి యురేనస్ నెప్ట్యూన్కి రింగ్స్ ఉన్నాయి కాకపోతే మనకు అవి కనిపించవు తర్వాత ఎర్త్ మార్స్ అవి తర్వాత ఇక్కడేమో ఇది కొన్ని స్టార్స్ కలిస్తే మనకి ఇలాంటి లైటింగ్ కనిపిస్తుంది ఇవి మిల్కీ వే గ్యాలక్సీ అంటే మనకి రాత్రి ఎప్పుడైనా రాత్రి మీకు చూసారా ఎప్పుడైనా రాత్రి ఎక్కువ స్టార్స్ కనిపిస్తాయి కదా అప్పుడు అలాంటివి కనిపిస్తుంది ఇదేమో మనకి సాటర్న్ లాగే ఉంటుంది కానీ చాలామంది అనుకుంటారు ఇది సాటర్న్ అని కానీ సాటర్న్ కాదు ఇది వేరే రకం ప్లానెట్ ఆ ప్లానెట్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఒక్క కామెంట్ లాగా అంటే చాలామంది అంటారు తోక చుక్క అని కానీ ఈ తోక చుక్క కాదు ఒక యాస్ట్రాయిడ్ అనేది మనకి యూనివర్స్లో అంటే మిల్కీ వే గ్యాలక్సీ అంటే బయట స్పేస్లోని ఆ యాస్ట్రాయిడ్ అన్న స్పీడ్గా కిందకు పడుతున్నప్పుడు మనకి ఇలాగ లైట్నింగ్ వచ్చి ఇలా కనిపిస్తుంది ఇక చాలామంది తోక చుక్క అంటారు రకరకాలుగా అంటారు ఓకే గాయస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి